తిరుమలలో మఠాల దోపిడీపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు జనసేన నేత కిరణ్ రాయల్. భక్తుల నుంచి 100,000 రూపాయలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. తిరుమలలో సామాన్య భక్తులు పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. కొందరు స్వామీజీల అక్రమ కట్టడాలపై పరిశీలించాలని, వాటిపై చర్యలు తీసుకోవాలని స్వామీజీలు గతంలోనే ఈవోకి చెప్పామని అన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి మొట్టమొదటి సమావేశం జరగబోతోంది. 6 నెలల తర్వాత ఎప్పుడెప్పుడో జరుగుతున్న సమావేశానికి ఈరోజు చాలా చర్చలు, చాలా అంశాలు ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన వెంటనే ఏదైతే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అందులో భాగంగా చంద్రబాబు గతంలో మాట్లాడినాం. టీటీడీ తిరుమలలో ఎక్కడైతే మతాల పేరుతో స్కామ్ చేస్తున్నారో, గత ప్రభుత్వంలో వైసీపీ నేతల్లోకి మఠాల చేతికి వెళ్ళిపోయి భక్తుల దగ్గర 100 రూపాయలు ఇవ్వాల్సిన మఠాలని 1,000 రూపాయలు వసూలు చేసి లక్షలు దోచుకున్నారు, కోట్లు దోచుకున్నారు. ఈ విషయాన్ని గతంలో మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇప్పటికి కూడా వైసీపీ నేతల చేతుల్లోనే పూర్తిగా మఠాలు వెళ్ళిపోయినాయి. స్వామీజీలకి, బాబాజీలకి మఠాలు ఇస్తే దాన్ని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఒక సామాన్య భక్తులు నిలబడడానికి స్థలం లేదు, ఒక పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు, 5-స్టార్ హోటల్ ఇచ్చిన రేట్లు పెట్టేసి సిండికేట్ అయి భక్తుల దగ్గర నిలువ దోపిడీ చేస్తారు. ఈ విషయాన్ని కూడా ఈరోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా బోర్డులో ఈ అంశం ఎత్తాము. ఏదైతే అక్రమంగా వసూలు చేసిన మఠాలు ఉన్నాయో, దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టిన మఠాలు ఉన్నాయో, అవన్నీ కూడా కూల్చేయాలి. అలాగే ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సానుకూలంగా ఇచ్చింది అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి. అదేవిధంగా మఠాల పేరుతో ఎక్కడైతే డబ్బు వసూలు చేస్తారో, పెళ్లిళ్ల పేరుతో ఎక్కడైతే సిండికేట్ అయ్యి వసూలు చేసి భక్తులు దోచుకుంటారో, అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళా. ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దానిపై చర్యలు తీసుకొని భక్తులకి న్యాయం చేసి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్ని మఠాలు ఉన్నాయని ఆ విధంగా తిరుమలలో దాదాపు 60% మఠాల మొత్తం కూడా వైసీపీ నేతల చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా విచ్చలవిడికి దోచుకున్నారు, భక్తుల్ని విపరీతంగా మోసం చేశారు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్ గతంలో కూడా ఆధారాలు మీకు అందరూ కూడా ఇచ్చాను, అలాగే చైర్మన్ గారు కూడా ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా చైర్మన్ గారు న్యాయం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాను.